హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ మాధవి వెల్కమ్ బ్యాక్ టు హనీ క్రియేటివ్ వరల్డ్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ రూపంలో తెలపండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే ఫోన్ ఉంటే సరిపోతుంది అనుకుంటారు కానీ కాదండి ఇప్పుడున్న కాంపిటీషన్లో యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే త్రీ పాయింట్స్ బేస్ చేసుకుని ఉంటే ఆ పాయింట్స్ ఏంటి ఇప్పుడు మీతో షేర్ చేసేసుకుంటాను అంతేకాదండి నా వీడియోస్ నేను ఎలా షూట్ చేస్తాను నా వీడియోస్ని ఎలా ఎడిట్ చేస్తాను అని కూడా ఈ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటాను నేను ఇప్పుడు ఇవన్నీ మీదే ఎంతో షేర్ చేసుకుంటున్నానంటే నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు నాకు ఏమీ తెలియదండి అండి అఫ్ కోర్స్ ఎవరికీ ఏమీ తెలియదు కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉంటారు నేనైతే నేను పెట్టాలనుకున్నప్పుడు స్టిచ్చింగ్ అనుకున్నానండి స్టిచ్చింగ్ కుకింగ్ అలా అనుకున్నాను స్టిచ్చింగ్ అలాగ వీడియోస్ ఎలా షూట్ చేయాలో ఏవి నాకు తెలియదండి నేను కొన్ని యూట్యూబ్స్ చూసే నేర్చుకున్నాను ఎడిటింగ్ ఏంటి అన్ని కొన్ని యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను కానీ స్టిచ్చింగ్ వీడియోస్ ఎలా చేయాలనేది ఎవరు యూట్యూబ్లో పెట్టలేదండి కొన్ని కుకింగ్ వీడియోస్ మాత్రం పెట్టారు దాని ద్వారా కొంచెం మాడిఫికేషన్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వీడియోస్ చేసుకుంటూ వచ్చారండి ఇప్పుడు నేను మీతో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా యూట్యూబ్లో మొదటిసారిగా స్టిచ్చింగ్ వీడియోస్ ఎలా చేయాలనేది నేను వీడియోలో చూపిస్తున్నానండి ఇలా చూపించడం వల్ల కొత్తగా వచ్చే యూట్యూబర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది అనేది నా చిన్న ప్రయత్నం ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లైన్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అయితే ఆలస్యం చేయకుండా వీడియోలో ఎక్కిలిపోదామా మొదటిగా వచ్చేసి మొబైల్ అండి మన ఇంట్లో మొబైల్ అందరి దగ్గర ఉంటుంది మొబైల్ ఆర్ కెమెరా ఏదైనా యూజ్ చేయొచ్చు కానీ అందరి దగ్గర అవైలబిలిటీ ఉంది మొబైల్తో సో మొబైల్తో షూట్ చేసుకోవచ్చు మొబైల్తో షూట్ చేసినా పిక్చర్ క్వాలిటీ అనేది క్లారిటీగా ఉండాలండి పిక్చర్ క్వాలిటీ సరిగ్గా ఉన్నప్పుడు మన ఆడియన్స్ మమ్మల్ని అట్రాక్ట్ అవుతారు మన వీడియోస్ చూడగలుగుతారు పిక్చర్ క్వాలిటీ బాగపోతే ఆడియన్స్ మధ్యలోనే స్కిప్ చేసుకుని వీడియోలో స్కిప్ చేసుకుని వెళ్ళిపోతారు సో పిక్చర్ క్వాలిటీ అనేది బాగుండాలి ఇప్పుడు నేను యూజ్ చేసే ఫోన్ నేను యూజ్ చేసే శాంసంగ్ థర్టీ వన్ ఎస్ అండి ఫోన్ ఎక్కడ తీసుకున్న కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి రెండోది వచ్చేసి ఆడియో అండి మన మొబైల్ తీసుకున్నప్పుడు ఆడియో క్వాలిటీ కూడా మంచిగా ఉండేట్టు చూసుకోండి లేకపోతే ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు బోయే అమ్వన్ మైక్ అది ఏమైనా ట్రై చేయొచ్చు సో ఫస్ట్ టైం పెట్టలేని పెట్టలేనివారు మొబైల్లో ట్రై చేయొచ్చు లేకపోతే బోయే అమ్వన్ మైక్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవ్వద్దు మీకు మీ దగ్గర టాలెంట్ ఉంది కంటెంట్ ఉంది మీరు సక్సెస్ అవ్వగలరు అనుకుంటే అది బోయే అమ్ వన్ మైక్ ట్రై చేయండి నేనైతే అది యూజ్ చేస్తున్నాను మన ఆడియో క్వాలిటీ సరిగ్గా లేకపోతే మన వీడియోస్ సరిగ్గా రన్ అవ్వండి మనం మనం చెప్పేది ఏమీ వినిపించుకోకపోతే ఇవి ఆడియన్స్ మధ్యలోనే స్కిప్ చేసి వెళ్ళిపోతారు సో మన ఆడియో క్వాలిటీ కూడా మంచిగా ఉండాలి నేను యూజ్ చేసే ఇప్పుడు బోయం వన్ మైక్ యూజ్ చేస్తుందని అది ఎక్కడ తీసుకున్న కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం వీడియో అయిపోయింది ఆడియో అయిపోయింది కానీ మనం వీడియోస్ని ఎలా షూట్ చేసుకుంటాం వీడియోస్ని షూట్ చేసుకోవాలంటే ఒక ట్రైపాయిడ్ కావాలి ఆ ట్రైపాయిడ్ ఏంటో ఆ ట్రైపాయిడ్ ఏది యూజ్ చేస్తే మనకు బాగా ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటానండి నేను యూజ్ చేసే టైపాయిడ్ వచ్చేసి డిజిటెక్ అండి డిజిటెక్ మామూలు యూజ్ చేస్తుందండి రింగ్ రింగ్ ట్రైపాయిడ్ కాదండి కానీ మీకు మ్యాక్సిమం రింగ్ ట్రైపాయిడ్ తీసుకోవడానికే ట్రై చేయండి నాకు ఫస్ట్లో తెలియక మాముల్ ట్రైపాయిడ్ డిజిటెక్ తీసేసుకున్నానండి రింగ్ టైపాయిడ్ అయితే మన లైటింగ్ ఎక్కడైనా లేకపోయినా మనకి లైటింగ్ రింగ్ ద్వారా మనకి లైటింగ్ వస్తుంది కాబట్టి మనకు చాలా యూజ్ఫుల్ ఉంటుంది కొంత రింగ్ టైపాడే నాకు యూస్ఫుల్ అనిపించింది సో మీరు ట్రై తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు నా ట్రైప్యాడ్ని యూజ్ చేసి నేను వీడియోస్ని ఎలా తీస్తాను చాలా మందికి తెలియదండి వీడియోస్ తీసేటప్పుడు ట్రైప్యాడ్ని ఎలా యూజ్ చేయాలి ఏంటో నేనైతే చాలా చాలా ట్రై చేసి ట్రై చేసి వీడియోస్ కొన్ని వీడియోస్ అయితే నాకు ట్రైప్యాడ్ ఎలా పెట్టాలో కూడా తెలిసేది కదండి అలాగ అలాగే ఎక్స్పీరియన్స్తోనే ఏదైనా వస్తుందంటారు చూడండి మనం చేస్తా చేస్తూ ఉంటేనే పని వస్తుంది అంటారు చూడండి అలాగే నాకు ఎక్స్పీరియన్స్తోనే కొంచెం కొంచెం నాకు మోడిఫికేషన్స్ చేసుకుంటూ నేను వీడియోస్ చేయగలుగుతున్నాను ఇప్పుడైతే పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాను వీడియోస్ అనేది సో నేను చెప్పే పాయింట్స్ మీలో ఎవరికైనా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను ఇది వచ్చేసి నేను వాడే ట్రైపాయిడ్ అండి ఇది డిజిటెక్ అండి ఇది నేను ఎక్కడ తీసుకున్నాను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దీనిపైన పైన కెమెరా పెట్టుకోవచ్చండి ఇది వచ్చేసి మొబైల్ హోల్డర్ కెమెరా లేదు కాబట్టి మొబైల్ యూస్ చేయొచ్చు ఇది వీళ్ళు డిజిటెక్ ఇచ్చారండి కానీ అది సరిగ్గా లేదు నేను ఇంకోటి తీసుకున్నాను ఇది కూడా కింద డిస్క్రిప్షన్లో బాక్స్లో ఇస్తాను ఎక్కడ తీసుకున్నాను అనేది ఇది ఇక్కడ త్రీ వస్తాయండి ఈ త్రీస్ని ఈ త్రీ తీసేసి ఇలాగ మన సైజెస్ చేసుకోవచ్చండి ఈ త్రీ కూడా యూజ్ చేసి ఇలాగా ఇలా తీసేసుకోవచ్చండి పెట్టేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొబైల్ పెట్టుకోవాలండి మొబైల్ ఇలాగ ల్యాండ్స్కేప్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మొబైల్ లాండ్స్కేప్లో పెట్టేసుకొని ఇక్కడ ఇది ఉంది కదా దీన్ని ఇలాగ తీస్తే ఇలాగ కొంచెం లూజ్ చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు మన వీడియోస్ని ఎలా షూట్ చేసుకుంటామో అలా అనేది నేను స్టిచ్చింగ్ వీడియోస్ ఇలాగే షూట్ చేస్తానండి దీన్ని ఇలా కొంచెం ఇలా పెట్టేసి దీన్ని కొంచెం టైట్ చేసేసి అది పెట్టేసి మనకి ఏ ఎడ్ సైడ్ కావాలంటే అది పెట్టేసుకుని దీన్ని టైట్ చేసేసుకోవడమే ఇప్పుడు నా వీడియోస్ నేను ఎలా షూట్ చేసుకుంటాను వీడియో చూసేద్దామండి ఇప్పుడు నా వీడియోస్ని ఎలా షూట్ చేస్తానని ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇప్పుడు ట్రై నేను ఇందాక చూపించిన విధంగా పెట్టేసుకుంటానండి నేనైతే నా దగ్గర ఒక లైటింగ్ లేనప్పుడు ఓపెన్ కమరీ యూజ్ చేస్తానండి ఇప్పుడు వీడియో ఆన్ చేయాలండి ఇలాగే నా వీడియోస్ని షూట్ చేసుకుంటానండి ఇలా షూట్ చేసిన వీడియోస్ని ఓన్లీ క్లాతే చూపిస్తాను కదండి నేను అది ఎలా చూపిస్తాను అనేది కూడా ఎడిటింగ్లో చూపిస్తానండి ఎడిటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి నేను మాత్రం ఈ వీడియోస్ని మాత్రం క్లాత్ ఎలాగే చేసుకుంటున్నాను అనేది చూపిస్తానండి జస్ట్ మీకు ఎడిటింగ్ ఎలా చేయాలి తమ్ము ఎలా చేసుకోవాలి మొత్తం అంతా క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కింద కామెంట్ చేయండి నేను కంపల్సరీ ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను నేను షూట్ చేసిన వీడియోస్ని ఎలా ఎడిట్ చేసుకుంటాను అనేది కూడా చూపించేస్తాను రండి ఇప్పుడు మొబైల్లో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఫస్ట్ కైన్ మేస్టర్ యాప్ ఓపెన్ చేసేసుకోవాలి మొబైల్లో ఎడిటింగ్ చేసుకోవడానికి కైన్ మేస్టర్ అనేది బెస్ట్ యాప్ అండి ఫస్ట్ ఈ ప్లస్ ఎంఎల్ నొక్కిన తర్వాత ఇది సిక్స్టీన్ ఇస్టు నైన్ వస్తుందండి మన యూట్యూబ్ రేషి వచ్చేసి సిక్స్టీన్ ఇస్టు నైన్ అండి దీన్ని ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసిన తర్వాత కన్వెస్ట్ యాప్ ఓపెన్ అవుద్ది ఇప్పుడు మీడియాలోకి వెళ్ళాలండి పైన ఉన్నది మీడియా సిమ్లో ఆ మీడియాలో మీ వీడియో అనేది ఎక్కడ ఉంటుంది ఏ ఫాలో ఉంటుందో చూసి తీసుకోండి ఇప్పుడు నేను వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను ఇందాక వీడియో తీసాను కదండి అదే సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసుకున్న వీడియోని ఇప్పుడు మనం ఇక్కడ పైన త్రీ వచ్చినాయి కదండి కత్తి సింబల్ అండ్ జూమ్ పాయింట్ అండ్ స్పీకర్ సింబల్ ఇలా త్రీ వచ్చినాయి కదా ఈ త్రీని ఎలా యూస్ చేయాలో ఇప్పుడు చెప్తాను ఇప్పుడు కత్తి సింబల్ ఎలా యూస్ చేయాలో చెప్తాను చూడండి ఇక్కడ మనం ఏ పార్ట్ అయితే అవసరం లేదనుకున్నా అక్కడ ప్రెస్ చేసేసి అలాగ దాన్ని పైనుంచి నుంచి థర్డ్ పాయింట్ మీద క్లిక్ చేస్తే అక్కడ వరకు కట్ అయిపోద్ది దాన్ని డిలీట్ చేసేసుకోవాలి ఇలాగా స కత్తి సింబల్ యూజ్ అవుద్ది అండ్ ఇంకోటి వచ్చేసి జూమ్ పాయింట్ అండి ఈ జూమ్ ఎలా చేసుకోవాలో నేను మనిషిని కనపడకుండా ఓన్లీ క్లాత్ ఎలా కనపడుతుందో చూపిస్తున్నాను ఇలా సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒకేలా ఉండాలి కాబట్టి ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను చూడండి ఇలాగ పెట్టేసుకునే ఇలాగా మన ఎల్ని ఇలాగ ప్రెస్ చేసుకుంటూ ఉంటే జూమ్ తీసుకెళ్ళిపోద్ది ఇలా జూమ్ చేసేసుకోవాలి అలా జూమ్ చేసుకోవడం వల్ల నేను మనిషిని కనపడలేదు ఓన్లీ లేక మాత్రం కనపడుతుంది చూడండి ఇప్పుడు మళ్ళీ కింద ప్రెస్ చేసుకుంటే ఎల్లో కలర్ వస్తుందండి ఎల్లో కలర్ వచ్చినప్పుడు పైన త్రీ పాయింట్స్ వస్తాయి ఇప్పుడు స్పీకర్ని చూద్దాము స్పీకర్ ఏంటంటే ఇప్పుడు మనం డబ్బుని చెప్పుకోవాలంటే రాడియోని మ్యూట్లో పెట్టేసుకోవాలండి అంతేకాదండి మనం వీడియో చేసే బ్యాక్గ్రౌండ్ నాయిస్లో లేదు ఒకటి వస్తుంది కదండి అది పెట్టేసుకోవడం వల్ల మ్యూట్లో పెట్టేసుకోవడం వల్ల బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా కట్ అయిపోద్ది ఎడిటింగ్ అయిపోయాక వీడియో నేను ఎక్స్పోర్ట్ చేయాలో కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను ఆ ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేయడం వల్ల ఇది వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోద్ది అండి మనకి వీడియో అక్సర్లే అవసరం లేనప్పుడు క్యాన్సిల్ చేసేసుకోవచ్చండి అంతేకాదండి మన వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సిన గుర్తు ఉంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే కంపల్సరీ మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టేసుకోండి లేకపోతే ఏమైనా కాల్స్ వస్తే మన ఎక్స్పోర్టింగ్ అనేది స్టక్ అయిపోద్దండి ప్రాబ్లం కూడా అవుద్ది అంతేనండి ఎడిటింగ్ అనేది నేను ఈ త్రీ పాయింట్సే చెప్తున్నాను ఎందుకంటే ఎడిటింగ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా చెప్పుకోవచ్చు ఎడిటింగ్ టూ డీటెయిల్ గురించి సో నేను ఓన్లీ ఎడిటింగ్ గురించి ఈ త్రీ పాయింట్సే చెప్తున్నానండి ఎడిటింగ్ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు ఎంత కామెంట్ చేయండి నేను కంపల్సరీ ఎడిటింగ్ చెప్తాను ఈసారి థ్యాంక్ యూ ఫ్రెండ్స్